కాళ్ళ నొప్పులకి కీళ్ళ నొప్పులకి ఈ రెండు గుళికలు వేసుకుంటే సరిపోతుంది. ఈవిడే నా డాక్టర్ అమ్మా. వైద్యులు గారు, మన ఊరికి డాక్టర్ అమ్మ వస్తుంది. ఆవిడ వస్తుంది నాకు అనిపిస్తోందిగా, మధ్యలో నువ్వెందుకు చెప్పడం? గుడిలో గణపతిని మొక్కితే సరిపోదండి, ఈ ఊళ్ళో ఉండాలంటే ఈ స్వాములకు కూడా మొక్కాలి. కాళీ, ఏంటి ఎగతాళి చేసినట్టు మాట్లాడుతున్నా? ఏయ్, ఏంటయ్యా ఎగతాళి? అది వాడి ఆహం. ఈయనేనండి మన ఊరి ప్రెసిడెంట్ గారు, చాలా మంచివారు. నమస్కారం అండి. నమస్తే. ప్రెసిడెంట్ గారు పొరపాటును కూడా తప్పు చేయరు. ఒకవేళ తప్పు చేయాల్సి వచ్చిందంటే కారణం ఈ విధమే. ఏ చెట్టు లేని చోట ఆమదం చెట్టే మహావృక్షం అంటారు కదా, ఆ విధంగా ఈ చుట్టుపక్కల గ్రామాలకి ఈయనగారే వైద్యుడు. ఇంకేముంది, ఆవిడ కూడా తీసుకొచ్చావుగా నువ్వు. నమస్కారం. నువ్వు బాగా ఉండాలమ్మా. ఎడంచేత్తో ఆశీర్వదిస్తున్నాడంటే అనుకోకండి, కుడి చేత్తో చేయటానికి చెయ్యలేదు. నువ్వేం తప్పుగా అనుకోకమ్మా, చిన్నప్పుడు ఏనుగును పట్టుకుందామని వెళ్ళాను, చెరుకు మొక్క అనుకుని అది నా చేయి తినేసింది, సర్లే పోని అని వదిలేశానంతే. ఇక అన్న ఉన్నాడంటే చాలు అపరా, నువ్వెవడరా నన్ను పరిచయం చేయడానికి? భయపడకండి, అరుస్తాడంతే, మన ఊరి కరణం. నమస్కారం అండి. ఇక వీడు బాడీగార్డ్, పుట్టినప్పుడే గొడుగుతో పుట్టాడో ఏంటో, ఎప్పుడు చూసినా గొడుగుతోనే ఉంటాడు. మీరేం తప్పుగా అనుకోకండి, నేను కరణం వంశంలో పుట్టాను. ఆసుపత్రి తాళాలు తీసుకురారా. ఆవేశపడకో, పోరా తాళాలు తీసుకురా. పోరా. సరేనండి, నేను వస్తాను. అయ్యో, ఏమండి పంచి జారిపోయింది, కాస్త కట్టి పెడతారా? నీలాంటి వాడికి పంచి ఎందుకయ్యా, వెళ్ళు. అంటే నాకు పంచగట్టుకునే అర్హత లేదా ఏంటి? ఓహో ఓ, ఆసుపత్రి వచ్చేసింది, దిగండి. ఏమైంది డాక్టర్ అమ్మా? ఏం లేదు. దాన్ని చూసి భయపడ్డారా? కాసేపు మాస్టర్ ఇంట్లో ఉండండి, నేను శుభ్రం చేసి పిలుస్తాను, రండి. అయ్యా నమస్కారం. అయ్యా నమస్కారం. ఈవిడే మన ఊరు కొత్తగా వచ్చిన డాక్టర్ అమ్మా, అయ్యగారే మన ఊరి బడిపంతులు. ఈరోజు నా బర్త్డే మావయ్య. ఏంటి నిజమా? హో మై చైల్డ్, గాడ్ బ్లెస్ యూ, దేవుడు నిన్ను ఆశీర్వదించుగాక. లేమ్మా, డాక్టర్మా మా ఊళ్ళో ఉన్న ఒకే ఒక మంచి మనిషి మా మాస్టర్ గారు, వాడికి నేనంటే చాలా ఇష్టం, అందుకే అలా అంటున్నాడు. అందరినీ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఈయనెవరు? మీ ఊరు సర్పంచా? ఏం లేదు, ఈ ఊరి పెద్దవాళ్ళందరూ భయపడి మర్యాద ఇస్తున్నారు కదా అని. ఆ మర్యాద వాడు సర్పంచ్గా తెచ్చుకుంది కాదమ్మా, మంచివాడుగా తెచ్చుకుంది. అయ్యా డాక్టర్ గారిని ఇక్కడే ఉంచండి, నేను వెళ్ళి ఆసుపత్రి శుభ్రం చేసి వస్తాను. వెళ్ళిరా. ఎక్కడికి వెళ్తున్నావురా? రా, మన ఊరి డాక్టర్మ్మా, నమస్కారం చెయ్. నమస్తే. ఎక్కడికి రా పరుగు, పనికి మాలేవాడ, మర్యాద తెలీదా? సక్రమంగా నిల్చొని నమస్కారం చెయ్యి. నమస్కారం. అమ్మా, వీడు పూట పూట తింటున్నా కండ పట్టడం లేదు, కాళ్ళు చేతులు సన్నబడ్డాయి, ఏదైనా మందుంటే ఇవ్వమ్మా. రేపు ఆసుపత్రికి రమ్మనండి, నేను చూస్తాను. మళ్ళీ పరిగెడుతున్నాడు. మీ అబ్బాయా? ఆ భాగ్యం నాకెక్కడిది చెప్పమ్మా, అనాథైన వీణ్ణి దత్తతగా తీసుకుని నా బిడ్డగా పెంచుతున్నాను.